టు ఆర్టీవీ తెలుగు. సీరియల్లో స్టార్గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న నటుడు ప్రభాకర్. సినిమాల్లో నటుడిగా పెద్దగా గుర్తింపు తెచ్చే పాత్రలు చేయలేకపోయినా సీరియల్స్లో మాత్రం కొన్నేళ్ల పాటు తన హవాని కొనసాగించారు. ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని సీరియల్స్లో కూడా ఒకనొక సమయంలో ప్రభాకర్ ఉండేవారు అంటే అతనికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం కూడా అడపాదడపా సీరియల్స్ చేస్తున్నారు ప్రభాకర్. మరోవైపు దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ రెండు సినిమాలు చేశారు. అయితే ఆ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తర్వాత మళ్ళీ ప్రభాకర్ ప్రయత్నం చేయలేదు. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాకర్ తన కొడుకు చంద్రహాస్ని హీరోగా పరిచయం చేస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. హీరోగా ఎంట్రీ ఇస్తున్న తన కొడుకు అప్పుడే మూడు సినిమాలు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. వాటికి సంబంధించిన పోస్టర్స్, స్టిల్స్ కూడా రివీల్ చేశారు. ఇక ఈ స్టేజ్ మీద చంద్రహాస్ కూడా మాట్లాడుతూ చాలా సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, ఇప్పుడు ఖచ్చితంగా రిలీజ్ అయ్యే సినిమాలని ప్రజెంట్ చేస్తున్నా అని చెప్పారు. అయితే స్టేజ్ మీద చంద్రహాస్ యాటిట్యూడ్, అతని మాట తీరు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ట్రోల్స్ చేసేవారికి ఫుల్ మెయిల్స్ ఇచ్చినట్లుగా అయిపోయింది. దీంతో అతనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. గత రెండు రోజుల నుంచి ట్రోల్స్లో అతనే పెద్ద ట్రెండింగ్ అయ్యారు. ఇదిలా ఉంటే తన కొడుకుపై వస్తున్న ట్రోల్స్ విషయంలో సీరియల్ స్టార్ ప్రభాకర్ బాగా హట్ అయ్యారు. అసలు ఇంకా పరిచయం కాకముందే ఈ విధంగా టార్గెట్ చేసి ట్రోల్స్ చేయడంపై ఓ మీడియా ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేశారు. తన కొడుకుని అనవసరంగా ట్రోల్స్ చేసేవారిపై కేసు పెట్టి జైల్లో వేస్తానని సీరియస్ అయ్యారు. అయితే ఈ విషయాన్ని కూడా ట్రోల్స్ చేసేవారు అవకాశంగా తీసుకుని మరింతగా రెచ్చిపోతున్నారు. అలాగే యాటిట్యూడ్ స్టార్ అనే బిరుదు కూడా చంద్రహాస్కి ఇచ్చేశారు. మరి ఈ ట్రోల్స్కి ఎలా ముగింపు పడుతుంది అనేది వేచి చూడాలి. Please subscribe RTV Telugu. Subscribe to RTV. Please do subscribe to RTV. Hey guys, subscribe to RTV Telugu.